ఎండాకాలం క్లైమాక్స్ లో భానుడు మరింత ప్రతాపం చూపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. విజయవాడలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. భానుడి ప్రతాపానికి బెదవాడ భగభూమి అంటూ కాలిపోతుంది. గత 4 రోజులుగా విజయవాడలో ఉష్ణోగ్రతలు ఒక్కసారి దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండవేయడంతో పాటు వడగాళ్ళతో వృద్ధుల నుంచి పిల్లల వరకు అందరూ అల్లాడుతున్నారు. దీంతో ఈ ఎండవేయడం నుంచి తట్టుకునేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రభుత్వం ఇప్పటికే ప్రచార కార్యక్రమానికి వచ్చేపట్టింది. ఇక్కడ చాలామంది ఈ ఎండవేయడంలోనే తమ పరి కార్యకలాపాలపై నిలుస్తున్నారు. సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? ఎట్లా మండిపోతుంది? కొన్ని రోజుల నుంచి ఎండల తీవ్రతలు బాగున్నాయండి. గుర్తుగా ఎండదెబ్బలు వడదెబ్బలు కూడా వచ్చి చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇబ్బంది పడతారు ఎండల నుంచి. బాగా ఎండలు 20వ తారీఖు నుంచి బాగా ఎండలు ఉన్నాయి. బాగా సార్ చెప్పండి సార్, ఎండలు ఎట్లా సఫర్ అవుతున్నారు? ఎట్లా ఎటువంటి ఆర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడ ఒక్కొక్క సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి మేము ఈ ట్రాఫిక్ ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ వరకు ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 4 రోజులుగా బాగా పెరుగుతుంది టెంపరేచర్, బాగా పెరుగుతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం? అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు రోడ్డు మీద ఎట్లా ఉందండి మీ పరిస్థితి? మనం విత్తిరిచ్చా చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. చూస్తూ ఉన్నారు మేము ఎలా ఉన్నాం. మా పరిస్థితి అన్ని కప్పుకొని తిరగాల్సి వస్తుంది. వితౌట్ ఈ సెక్యూరిటీ లేకుండా బయటికి రాలేని పొజిషన్ మేము. ఒకవేళ వచ్చినా ఇలాగ ఎంతసేపు ఉంటామో, ట్రాఫిక్లో కూడా ఇరుక్కుని ఉంటున్నాము. చాలామంది ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎండలు ఎట్లా సఫర్ అవుతున్నారు? ఎండలు ఉంచలేకపోతాం, బాగా వేడిగా ఉంది. ఏం చేస్తారు, ట్రాఫిక్ జర్నీ ఇబ్బందిగా ఉంది. నైట్ 8 గంటల నుంచి 8 గంటల వరకు ఇట్లా ఇబ్బంది పడుతుంది. పావు గంట ఆగిపోతుంది లైన్, ఒక్కో లైన్ పావు గంట ఎండలో మాడిపోతుంది. ఈ ఎండలు ఎట్లా ఉన్నాయి? ఈ గత 4 రోజులుగా పెరిగితే ఈ టెంపరేచర్స్ అన్నీ బాగా పెరిగిపోయినాయి. విజయవాడ ఎట్లా సఫర్ అవుతున్నారు? మీ ఉత్తిరిచ్చే 8 గంటల నుంచి 8 గంటలకు ఎలా వెళ్ళి వస్తున్నారు? ఎండలో బాగా సఫర్ అవుతున్నాయి సార్. ఎండలో బాగా ఉన్నాయి. 11 దాటిన తర్వాత 5 లోపు అయితే ఎవరు బయటికి రావద్దు దయచేసి. ఎండలో బాగున్నాయి. ఇంకా చిన్నపిల్లలు బాగా తట్టుకోలేకపోతున్నారు. సో ఏంటంటే ఎండలు రెస్ట్రిక్ట్ చేయండి, ఎక్కువ మంచినీళ్ళు తాగండి. అది ముఖ్యంగా చాలామంది ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నారు. సార్ ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా ఉన్నాయి? విజయవాడ అంటే నరకం, నరకం అంటే విజయవాడ. ఈ ట్రాఫిక్తో చాలా ఇబ్బంది పడి చాలా సమస్యలతో చచ్చిపోతున్నాం. ముఖ్యంగా ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని గత 4 రోజులుగా చూస్తే ఎండ ఉష్ణోగ్రతలు ఒకసారి పడుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్డుపై రాలేని పరిస్థితి నెలకొందని చెప్పి ఇక్కడ చాలామంది విజయవాడ ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా విజయవాడ రాజధాని అయిన తర్వాత చాలా ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోవడం, చాలా సిగ్నల్స్ వద్ద గంటల తరపు ఎండలో నుంచవలసి వస్తుందని, ఇటువంటి సమస్యల నేపథ్యంలో ఈ గత 4 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నామని, అదేవిధంగా ఎండ వేడిని తట్టుకునే కనుక జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు పిల్లలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అలాగే వైద్యులు కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా మరో 4 రోజుల పాటు ఇదే ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది. వీడియో అరుణ్ కుమార్తో వరప్రసాద్, దేవినాంధ్రజ్యోతి, విజయవాడ. జూన్ నెల మొదలవుతున్నా ఇంకా ప్రచండ భానుడి ప్రతాపం తగ్గడం లేదు. హైదరాబాద్ లో ఎండల తీవ్రతకు జనం మాడు పగిలిపోతోంది. రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి. బషీర్బాగ్ జౌరిస్తా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. మే నెల చివరికొచ్చిన నగరంలో ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం నేను బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నాను. నగరంలోని అత్యంత రద్దీ అయినటువంటి ప్రాంతం ఇప్పుడు ఈ సమయంలో చూసుకోవచ్చు. రోడ్డంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. వాహనాలు అత్యవసరం అవుతూనే బయటకు వస్తున్నాయి, కానీ ఇతరులు అయితే ఎవరు వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం మన దగ్గర నగరవాసులను అడిగి తెలుసుకుందాం. భయ చెప్పండి, ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఎండలతో? గతంలో మీరు ఇప్పుడు ఎండలు చూసారా? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మే నెల అయిపోసాగింది, అయినా కానీ ఎండలు అసలు తగ్గడం లేదు. బయటకు రావాలంటేనే బాగా కష్టంగా ఉంది, చాలా భయంగా ఉంది ఎక్కడ ఏం జరుగుతుందో అనేసి. కొన్ని ప్రదేశాల్లో అయితే బస్ షెల్టర్లు కూడా లేవు.
మేము వచ్చేది మల్కాజ్గిరి నుండి. అసలు మల్కాజ్గిరిలో అయితే బస్టాప్లు కూడా లేవు, అక్కడే బయటనే ఉండాలి. చెట్లు కూడా లేవు, చెట్లు లేకుండా బయట నిలబడాల్సి వస్తుంది. చాలా ఎండలుగా ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితి కూడా వస్తుంది. కష్టంగా ఉంది చాలా. అన్న మీరు చెప్పండి, ఎండలు గతంలో ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు మనకు మే మంత్ వర్షాలు పడుతుంది, ఈ టైంలో కూడా ఇంతగానే ఎండలు అంటే ప్రతి సంవత్సరం ఎండలు తీవ్రత పెరుగుతూ ఉంది. గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది. నిన్ననేమో 42 డిగ్రీస్ నమోదైంది, ఇప్పుడు కూడా ఇంకా చాలా ఎండలు కొడుతున్నాయి. ఇది ఏంటంటే ఇక్కడ చలివేంద్రాలు అలాంటివి ఏరియాలు ఏం లేవు, అలాంటివి కూడా కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేము ఉపశమనం కోసం చెరుకు రసం కానీ జ్యూసులు కానీ ఎన్ని తాగినా అది అంతే ఉంటుంది. ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి, గొడుగు పట్టుకోవడమో లేదు క్యాప్ పెట్టుకోవడమో అలాంటిది. మేమంటే ఒక 1 అవర్ అట్లా 2 అవర్స్ స్పెండ్ చేసినందుకే మాకు ఇలాగ ఉంది. ఇంకా బయట రోడ్డు మీద కష్టపడే వాళ్ళకి అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మే ఎండింగ్ కాబట్టి జూన్లో తగ్గుతాయని మేము అనుకుంటున్నాము, జూన్ 1st వీక్లో అలాగా. ఇంకా చూడాలి ఇంకా తర్వాత ఏమవుతుంది. అన్న మీరు చెప్పండి, పెద్దవారు గతంలో ఎప్పుడైనా చూసారా ఎండలు, ఎట్లా ఇబ్బంది అవుతుంది మీకు? ఇంతకన్నా ముందు ఎండ చూడలేదు, ఇప్పుడు ఎక్కువ ఎండ ఉన్నది. బయటికి రావాలంటే భయం అవుతుంది, కూలీ చేసేది తప్పది, కూలీ కోసం బయట రావాలి. అది 2 పూటలు అన్నం తినాలి, పని చేయాలి అవసరం. ఈ ఎండకు చూసి ఎట్లా ఒప్పుకోబడాలి, చేయాలి, కష్టం చేసి బతకాలి, ఎట్లయినా రావాలి, ఎట్లయినా చేయాలి పని. ఇంత ఏమిటిది, అంత కష్టం అవుతుంది ఎండకు. ఎంత ధూప నీళ్ళు ధూప అవుతుంది, రంజాన్ పండుగ ఉన్నది, మాది బస్సులు లేవు, సైకిల్ మీద రావాలి, కూలీ చేసి ఇంటికి పోవాలి, అంతే. మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది కాలేజీకి వెళ్ళడం రావడం కానీ? చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎందుకంటే ఎండ తీవ్రత అనేది మనం ఊహించిన దానికన్నా ఎక్కువ నమోదవడం జరుగుతుంది. చాలా మన చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బయటికి రావడం చాలా ఇబ్బంది ఉంది. ఏదైనా చిన్న వర్క్కి వెళ్ళి బయటికి రావడం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎండుతున్న ఎండలతో అల్లాడిపోతున్నామని నగరవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో శ్రీరవితో కలిసి హరికేష్ నిబిరంజుత్ హైదరాబాద్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వేసవి తీవ్రతకు ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. బాణుడు ఉగ్రరూపాన్ని దాల్చడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎవరు కూడా కాలు కదపలేని పరిస్థితి, ఇళ్లలోంచి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. నగరంలో ఖమ్మం నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో సత్తుపల్లి, మదిర, వైరా, పాలేరు ఈ ప్రాంతాల్లో కూడా అప్రగటిత కర్ఫ్యూ నెలకొందని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎవరు కూడా ఈ ఎండ తీవ్రతకు ఎవరు కూడా ఇళ్లలోంచి కానీ గ్రామాల్లోంచి కానీ బయటికి రాలేని పరిస్థితి ఉంది. వేసవి తాకిడికి అందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఎట్లుంది ఎండ ఎట్లుంది, ఈ ఎండకి ఎట్లా నడుపుతున్నా బండి కిరాయి దొరుకుతుంది నీకు? ఎండలు బాగున్నాయి సార్, కిరాయలు దొరకట్లేదు అసలు, చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈసారి ఎట్లా ఉంది అంటే, ఇంత ముందు కన్నా ఈసారి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా? ఇంత ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి, తట్టుకోలేకపోతాం, ఎండలు బండి దోడలేకపోతున్నాం. ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఈ ఎండ తీవ్రతకి ఎక్కడ కూడా కిరాయి దొరకని పరిస్థితి ఉంది, చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఆటో వాళ్ళే కాదు, ఆ నగర ప్రజలందరూ కూడా, ఖమ్మం నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఎట్లా ఉంది వేసవి తీవ్రత, ఎట్లా ఉంది ఈసారి మనకి? బాగుంది సార్, నిన్న ఇలా బాగుంది. అంటే మన దగ్గర 42 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత వెళ్తుంది, గతంలో కన్నా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఈ ఏడాది ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎట్లా ఉంది? చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ ఎండ నుంచి, ఈ వేసవి తీవ్రత నుంచి బయటపడడానికి? అంటే మీరు ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవును సార్. అంటే మనం 10 గంటలకే అసలు బయటకు రాలని పరిస్థితి ఉంది. ఇంతకుముందు మనం 12-1 గంట అయినా సరే ఇబ్బంది ఉండేది కదా మనకి, కానీ ఇప్పుడు 10 గంటలకి మనం రాలేకపోతున్నాం కదా? అవును సార్. ఎండ ఉండడం వల్ల ఈ క్లాత్లు కట్టుకొని ఏదో కొద్ది కొబ్బరి నీళ్ళు తాగుతూ సమయాన్ని ఆ విధంగా గడపాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ నుంచి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవును సార్, లంచ్కి వస్తున్నాను, లంచ్కి వెళ్తున్నాను. లంచ్కి వెళ్తున్నారు, ఈ ఎండ తీవ్రతకి లంచ్కి కూడా పోయిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది అనమాట. ఎక్కడైనా సరే ఎవరు కూడా ఈ వేసవి తీవ్రతకు, ఎండల తీవ్రతకు ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది వేసవి, ఎట్లా ఉంది మీకు? అసలు ఎండ కొండలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఇల్లు కూడా కాడబట్టలేదు, అలాపోతే మొహాలు చూడండి, ఆటోలు ఉండి కూడా ఇదైపోయా. కిరాయిలు దొరుకుతున్నాయా? ఏది ఉదయం నుంచి సాయంత్రం వరకు తోలుకుంటే ఆటో 200 పోను, నాకు 200 మిగులుతున్నాయి. అంటే ఎండకి ఎవరు బయటకు రావట్లేదు? బయటకు రావట్లేదు. మరి ఎండలో నువ్వు ఎట్లా తోలుతున్నావు ఆటో? చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా తోలమంటే రోజు ఇల్లు గడుస్తుంది,
అంటే ఒక ఆటో రిక్షా వాళ్ళే కాదు సామాన్య ప్రజానికి అంతా కూడా వేసవి తిరుగుతూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. కాలు కదపలేని పరిస్థితి ఉంది. అందరూ కూడా మొహానికి కర్చీపులు కానీ టవల్ కానీ ఇట్లాంటివి కట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఎండ మండిపోతుంది. ఎక్కడికక్కడ కూడా బాణుడు ఉగ్ర రూపాన్ని దాల్చడంతో వేసవి తీవ్రతకు అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ వేసవి తీవ్రత కారణంగా వడదెబ్బ మృతుల సంఖ్య కూడా జిల్లాలో పెరుగుతుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది వడదెబ్బకు సంబంధించిన మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒక పక్క మరోపక్క డాక్టర్లు కూడా వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరు కూడా ఈ వేసవి నుంచి బయటికి రావద్దు, ఈ వేసవి ఎండలకు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈ వేసవి తీవ్రతను తప్పించుకునేందుకు వాతావరణం చల్లబడిన తర్వాతే మీరు బయటికి రండి, కానీ ఎండలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రయాణికం అంతా కూడా ఈ కూల్ డ్రింక్స్, ఇదే విధంగా జ్యూసులు, పళ్ళ రసాలు, ఈ చల్లని పానీయాలు తీసుకొని వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం నగరమే కాదు, ఒక ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరాలు ఈ ప్రాంతాలన్నీ కూడా, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో వేసవికి సంబంధించిన తాజా పరిస్థితి. వీడియో సంపత్తు శ్రీధర్.